గేమ్ బోర్డు ఇప్పుడు ఇవ్వాలి చెల్లెలి కాపురానికి. గేమ్ బోర్డు ప్లీజ్. 30 కాదు భూమి, ఇక్కడ ఏంటి అసలు పౌర్ణమి కానీ మాన్స్ కానీ ఎవరు మాట్లాడలేదు ఏంటి అసలు? ఇప్పుడైనా నాకు అవకాశం ఇద్దామని ఇద్దరు మాట్లాడలేదు అనుకుంటా. సో 30 టచ్ చేసి చూడు. 30 ఎవరు వచ్చి డాన్స్ చేస్తారో చెప్పండి. వీళ్ళు నలుగురు బాగా డాన్స్ చేస్తారు. ఆల్ ది బెస్ట్, వెల్కమ్. థ్యాంక్ యూ. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. వాళ్ళకు భయపడి ఏ లాయరు బెయిల్ అప్లై చేయడానికి ముందుకు రావట్లేదు సార్. అడుక్కుంటే అన్నం దొరుకుతుంది, కష్టపడితే నీడ దొరుకుతుంది, కానీ ఏం చేసినా మాలాంటి సామాన్యులకి న్యాయం మాత్రం దొరకట్లేదు సార్. ఈ కేసు నేను టేకప్ చేస్తున్నా. అన్యాయం జరిగిన ఆడబిడ్డలకి నేను అండగా ఉంటా. వినాస్త్రియా జననం నాస్తి, వినాస్త్రియా గమనం నాస్తి, వినాస్త్రియా జీవం నాస్తి, వినాస్త్రియా సృష్టిరేవ నాస్తి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టే లేదు. గుర్తించదా సహు అంటూ మొక్కరు రాణి కలి కలి హాసం వాసం వేషం రోషం గర్వించేలాగే సవే.
బాధనైనా గాయనైనా తట్టుకునే శక్తి ఒక ఆడవాళ్ళకే ఉంది. అందుకేనేమో దేశాన్ని అమ్మతోనే పోలుస్తారు. వెరీ వెరీ నైస్. చక్కగా ఒక కథ చెప్పారు, ఒక ఎమోషనల్ ట్రావెల్ చూపించారు, ఒక సినిమా మొత్తం చూపించారు, ఒక టికెట్ లో బోల్డ్ అంత మంది స్టార్లను చూపించేశారు. కెప్టెన్ గారు చాలా బాగా బయట నుంచి చూశారు. స్కోర్ ఇచ్చేస్తున్నా ప్లీజ్. 8 points. మీ స్కోర్ ఎంతైందో తెలుసా? 27 points. మోటివేషనల్ స్టోరీస్ డైలీ లైఫ్లో చాలా కనిపిస్తాయండి. అయితే మీకు మీ ఫేవరెట్ సీరియల్ ఆర్టిస్టులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ తెర వెనుక జీవితాల్లో మోటివేషనల్ స్టోరీస్ తెలియదు. ఈరోజు ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ బంగారు తల్లి జీవితంలో ఉన్న ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ కథలో శిరీష మాత్రమే కాదు, శిరీషతో పాటు తన సిస్టర్స్ ఇద్దరు కూడా ఉన్నారు. లెట్ మీ వెల్కమ్ శిరీష అండ్ హర్ సిస్టర్స్ రజిత అండ్ సౌజన్య. ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు మనకి సీరియల్లో కనిపించే అక్క చెల్లెళ్ళలాగా అనమాట. మీరు ఎదుర్కొన్నది ఏంటో మీరే చెప్పండి, దాని నుంచి ఇంకా 10 మంది మోటివేట్ అవ్వాలని మా కోరిక. అంటే అంత పెద్ద స్టోరీ, అంత పెద్ద కష్టం అని కొంతమంది అనుకోరు, బట్ మేము అప్పుడున్న పొజిషన్లో అది చాలా పెద్దది మాకు. నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చాను, నేను నా వల్ల ఒకరి దగ్గర చిట్ వేశాను, సో నన్ను చూసి తిని స్టార్ట్ చేసింది. తిని పాపం అప్పుడు ఇండస్ట్రీలో కూడా లేదు, చక్కగా ఇంట్లో ఉంటుంది, తను కూడా దాచుకున్న డబ్బులన్నీ తీసుకొచ్చి నాకే ఇచ్చింది. నా మాట ప్రకారం తను అన్నీ తీసుకొచ్చి నాకిస్తే నేను తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చేసి ఆ డబ్బులన్నీ పోగొట్టాము. నాకు ఇప్పటికీ కూడా గుర్తొస్తే ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఏంటంటే నాకంటే ఎక్కువ వీళ్ళిద్దరు డబ్బులే ఉన్నాయి అందులో. ఒక్కరోజు కూడా, ఈ రోజు వరకు కూడా, ఏ రోజు కూడా మా అక్క వల్ల ఇలా జరిగింది, మా అక్క వల్ల మేము జీరోకి వచ్చాం అని ఏ రోజు కూడా నన్ను ఇద్దరు అనలేదు. నేను దానికి చాలా గర్వపడుతున్నాను. కష్టాలు వచ్చినప్పుడు విడిపోవడం చాలా తేలిక, ఒకళ్ళనొకడు బ్లేమ్ చేసుకోవడం చాలా తేలిక. ఆ పెయిన్లోనే మాకు ఆ రిలేషన్ వాల్యూ, ఆ బంధం ఎంత గట్టిగా ఉందన్నది అప్పుడే అర్థమైంది. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అవ్వాల్సి వస్తే ఏం నేర్చుకున్నావు? అంటే తిను చిన్నది, బట్ అప్పుడప్పుడు కొంచెం మెచ్యూర్గా ఉంటుంది అప్పుడప్పుడు. సో తిను చెప్పింది నాకు, వాళ్ళు తీసుకెళ్ళింది మనం సంపాదించిన డబ్బులే కదా, మన టాలెంట్, మన కష్టం, మన చేతులు, మన ఆఫర్స్ కాదు కదా అక్క, ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకుంటాం. దట్ ఇస్ ది సూపర్. ఇవాళ రోజున కూడా ఇంత ఎమోషనల్గా ఎన్ని గొడవలైనా, ఎన్ని డిస్టర్బెన్స్లు అయినా, ఎంత టార్చర్లు ఎవరికెవరు చూపించినా కూడా ఫైనల్గా ఇట్లా ఉన్నామంటే కారణం అమ్మ. ఆవిడ ఎంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చిందంటే నాకు తెలిసి మా కోసం రోడ్లు ఉండడానికి కూడా వెళ్ళింది అమ్మ, మమ్మల్ని ముగ్గురిని చూసుకోవడానికి. ఏ రోజు మరి మా నాన్న సపోర్ట్ లేదు, పోనీ రాంగ్ వేకి వెళ్దాం కానీ లేకపోతే నెక్స్ట్ స్టెప్ తీసుకుందాము అని, కానీ ఆవిడ ఈ రోజు వరకే ఎప్పుడు ఆలోచించలేదు. నిజంగా నేను ఈ స్టేజ్ మీద ఎత్తున్నా మా మమ్మీకి హ్యాట్స్ ఆఫ్. షీ వాజ్ ద మై రోల్ మోడల్. అంటే ఆమెనే ఇన్స్పైర్ అయ్యింది. సింగిల్ వర్డ్, షీ ఈజ్ అ ఫైటర్ ఫ్రమ్ ద బిగినింగ్. Great inspiration. Thank you once again for joining us. Thank you. Thank you.